రాయలసీమలో ఎక్కువ వర్షాలు అయిపోయి సమస్య నీళ్లు వదలటం జరిగింది. వదిలేటప్పుడు రెండు రోజుల ముందే అందరూ హెచ్చరికలు చేయాలి, అందరూ చెప్పాలి. అలా కాకుండా కొద్ది మందికి చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రజలు పూర్తిగా అప్పుడు పొర్లు కట్ట కానీ, జయలలిత నగర్ కానీ, రుణకులసంద కానీ వరుసగా ఇళ్ళు మునిగిపోయారు. నేను ఒకటే చెప్తున్నా కలెక్టర్ గారు కానీ మంత్రి గారు కానీ, ఎప్పుడు కూడా నీళ్ళు వచ్చే ముందు నాలుగైదు రోజుల ముందే ఒక ప్లాన్గా ప్రకారం ఆ ప్రజల్ని వేరే స్కూళ్ళకి మీరు తరలించాలి. ఈరోజు ఇళ్లలో ఉన్నారు. ఈరోజు కరోనా ఎక్కువగా ఉంది, భయంకరమైన వ్యాధి ఉంది. ఇప్పుడు మేము మొత్తం తిరిగాం. ఇప్పుడే అజీజ్ గారు, అనురాధ గారు, మేము మాతోటి ఇక్కడ మొత్తం కూడా పిప్పరల కృష్ణమూర్తి గారు, సేనయ్య గారు మొత్తం చూస్తే ఎవరు ఇళ్ళకి రావట్లే. పొట్లాలు అన్నం, ఒక సాంబార్ అన్న వరకు ఇస్తున్నారు. వాలంటీర్లు ఏం చేస్తున్నారో అడుగుతున్నా. వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్ల ద్వారా మీరు ఎందుకు ఇంటికి పంపించడం లేదు? ఇది విమర్శ అనుకోవద్దు మీరు. ఎందుకంటే ఒకేసారి క్యూకి నిలబడటం ఆకలి, ఆకలి కోసం క్యూ నిలబడతారు, ఒకరికొకరు ఆనుకొని నిలబడుతున్నారు. ఇంకా సోషల్ డిస్టెన్స్ ఉండాలి కానీ లేదు. వాలంటీర్లు పెట్టున్నారు 50,000 ఒకరు. మీరు వాలంటీర్లు ఎక్కడ ఉండారు? వాళ్ళ చేత ఎందుకు ఇలా పంపించకూడదు? ఇప్పుడు ఆర్టీఓ గారితో పంపాను, మాట్లాడాను, మేము మొత్తం పంపించేసామండి అంటున్నారు. కానీ మేము ఇప్పుడు మేము ముగ్గురం తిరిగితే ఇల్లు మునిగిపోయిన దగ్గర ఎక్కడా రాలా. అది కరెక్ట్ కాదు. నేను కలెక్టర్ గారు చెప్తున్నా, వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి చేర్చండి. ఎందుకంటే కరోనా ఒక ప్రమాదకరమైన వ్యాధి ఇది. ఈ వ్యాధిలో చాలా జాగ్రత్తగా నీళ్ళలో పిల్లలు ఉన్నారు, నీళ్లు కలుషితం అయిపోయాయి. వీటన్నిటికీ జాగ్రత్త చూడండి. అదే రకంగా గతంలో ఇల్లు మునిగిపోతే తెలుగుదేశం ప్రభుత్వం 4,000 రూపాయలు ఇచ్చింది. అప్పుడు ఇక్కడ ఇల్లు కాలిపోతే అప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున 2,000 ఇచ్చాం. ఈరోజు కరోనాతో ఎవరు కూడా కూలీలు పోయే పరిస్థితి లేదు, అన్నం వండుకునే పరిస్థితి లేదు. ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ప్రతి ఇంటికి కూడా గవర్నమెంట్ 10,000 రూపాయలు ఇవ్వాలి. అది మీ బాధ్యత. అది నేను డిమాండ్ చేస్తున్నాను. అదే రకంగా ఈ వాలంటీర్లు అందరి చేత ఇంటింటికి ఫుడ్ పంపుతున్నాను, అందరిని ఆదుకోమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.